కల్లుగీత కార్మిక సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గౌరవపూర్వకంగా సద్వినియోగం చేసుకోవాలని ముస్తాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గజ్జల రాజు అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి సహకారంతో 100,000 రూపాయల SDF నిధుల కింద నిర్మించిన ఐమాస్ లైట్లను గౌడ సంఘం సభ్యులతో కలిసి మంగళవారం పార్టీ నేతలు ప్రారంభించారు. ఐమాస్ లైట్ కు సహకరించిన కేకే మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ MPDC చెర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఆరుట్ల మహేష్లకు గౌడ సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా ముందుకు సాగుతుందని వెల్లడించారు. త్వరలోనే ఆలయం చుట్టూ CC రోడ్డు పనులను ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మండల అధ్యక్షులు కొండా యాదగిరి గౌడ్, పట్టణ అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉచ్చిడి బాలరెడ్డి, యూత్ అధ్యక్షులు రంజాన్ నరేష్ నాయకులు, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌడ సంఘం వద్ద చీకటిగా ఉంది, మాకు ఐమాస్ లైట్ కావాలనగానే స్పందించి 100,000 రూపాయలు ఇచ్చి ఇక్కడ ఐమాస్ లైట్ ఇప్పించిన ఈ కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి మా ముస్తాబాద్ గౌడ సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దీంతో పాటు ఇక్కడ CC రోడ్ అవసరం ఉంది అని చెప్పగానే మొన్న AE గారిని కూడా పంపించి ఎస్టిమేషన్ వేయించడం జరిగింది. మహేందర్ అన్న ప్రత్యేకమైన దృష్టితో దాదాపు 10 లక్షల నుంచి 15 లక్షల మధ్యలో ఎంతైనా సరే ఈ గుడి చుట్టూ CC రోడ్ వేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముస్తాబాద్ మండల కేంద్రంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో మరియు ఈ యొక్క ఆలయం ఎల్లమ్మ ఆలయం అతి పురాతనమైన ఆలయం, మరి ఎల్లమ్మ తల్లికి వచ్చి ఏ కోరికలు కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతూ ఉంటాయి. ఈ యొక్క ఎల్లమ్మ తల్లి దగ్గర చీకటిగా ఉందని చెప్పి గౌడ సంఘం సభ్యులందరూ కోరగానే గౌరవనీయులు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జు మహేందర్ అన్న గారు మరి ఖచ్చితంగా లైట్ వేపిస్తా అని చెప్పి చెప్పగానే మరి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 100,000 రూపాయలతోటి ఇట్టి ఐమాస్ లైట్లను ఈరోజు ఏర్పాటు చేసి నూతనంగా దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క ఎల్లమ్మ తల్లి గుడి చుట్టూ CC రోడ్డు కూడా మొన్ననే AE గారితో ఎస్టిమేట్ చేపించి మరి గత వచ్చే రానున్న రోజుల్లో ఒక 2-3 నెలల్లో, ఎందుకంటే వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి వర్షాలు తగ్గగానే ఈ యొక్క CC రోడ్డు వేయించే బాధ్యత కూడా కేకే మహేందర్ రెడ్డి గారు తీసుకున్నందుకు మరి ఈ యొక్క గౌడ సంఘం తరఫున ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి గారికి కానీ మరి కేకే మహేందర్ రెడ్డి గారికి కానీ వారికి ప్రత్యేకంగా గౌడ సంఘం తరఫున మరియు గ్రామస్తుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము.